రాజేష్ గారు నమస్కారం అండి. సార్ సార్ నమస్తే సార్. మీ నాకు నమస్కారం అంటే కళ నిజం అర్థం అవ్వట్లేదు సార్ నాకు. లేదు, నాకు మీ గురించి మనమందరూ చెప్తా ఉంటారు. నేను స్నేహితులందరూ కూడా చెప్తుంటారు, యూనివర్సిటీ స్నేహితులు. సార్ 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 థ్యాంక్ యూ సార్. నాకు నేను లేదు, లాస్ట్ టైం మీరు చెప్పారని చెప్పి మీరు ఒక మాట అన్నారని చెప్పి నేను మన తాడేపల్లి గుడి ఇన్సిడెంట్ కూడా తాడేపల్లి గుడి మన ఊర్లో మన 5 మంది మన మనల్ని కేసు పెడితే మీరు ఒకసారి మీరు కాలేవు కానీ స్పందించాను దానికి. అవును సార్, అవును సార్, అవును సార్. లేదు, ఏంటి గొడవ జరిగింది ఒకసారి చెప్పండి. ఇదేమే సార్ యాక్చువల్ గొడవ అంటే సార్ అంతకుముందు ఎప్పుడో ఒక 6 నెలల క్రితం అక్కడ ఉన్న జక్కంపూడి రాజాగారు అక్కడ ఏదో క్రిస్టియన్ ల్యాండ్ కబ్జా చేయబోతుంటే కొంచెం మేము అడ్డుపడ్డాం సార్. అడ్డుపడితే మీరు రాజమండ్రి వస్తే మిమ్మల్ని చంపుతాం పొడుతాం ఏదో అన్నారు సార్ వాళ్ళు అప్పట్లోనే. సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఇది వేరే కాల్ వచ్చేస్తుంది సార్. సార్ నేను మామూలుగా మాట్లాడేస్తాను సార్, ఏమని కదండి కొంచెం అంటే ఈ టెన్షన్ లో పక్కన కాల్. సార్ 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 థ్యాంక్ యూ సార్. అయితే వాళ్ళు అప్పుడు నువ్వు రాజమండ్రి వస్తే నిన్ను చంపుతాం పొడుస్తాం ఏదో అన్నారు సార్ వాళ్ళు అన్నారు. కానీ ఆ రోజు నుంచి మేము మామూలుగా చాలా సార్లు రాజమండ్రి వెళ్ళానండి వచ్చాను, కానీ ఏ రోజు కూడా మా ఇలాంటి దాడి చేయటం అలాంటిది ఏం చేయలేదు సార్ వాళ్ళు. నిన్న మా జనసేన నాయకులు ఇక్కడ రాజమండ్రి జనసేన నాయకులు వై శ్రీనివాస్ గారి బర్త్డే అంటే జనసేన అంటే మా ఫ్యామిలీ అనుకుని మేము బయలుదేరి వెళ్ళడం జరిగింది సార్. వెళ్తే మేము వస్తున్నామనే విషయం సింగిల్ గా వస్తున్నాం అనేది వాళ్ళకి ఆల్రెడీ లీక్ అయినట్టుందండి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంచెం మేము స్పీడ్ గా స్పందించడం ఒకటి, అలాగే పవన్ కళ్యాణ్ గారితో మేము ఉండబోతున్నాం, ఆయన ఖచ్చితంగా ఆయన వస్తే జాతులకు మేలు జరుగుతుంది, ఆయన తామాషా పద్ధతి అనేది ఎవరు ఇప్పుడు దాకా మాట్లాడలేదు, అలాంటి గొప్ప నాయకుడిని మనం వదులుకోకూడదు అనే ఉద్దేశంతో మేము అటువైపు మాట్లాడడం ఒకటి. అలాగే జీర్ణించుకోలేకపోయారు ఏంటో తెలియదు సార్, సడన్ గా ఆ మీటింగ్ అవుతుండగానే మీటింగ్ లో ఉండగానే 200 మంది కింద నా కారుని చుట్టుముట్టారని చెప్పారు సార్. కారుని చుట్టుముట్టారంటే ఇంక సర్లే ఏదైతే అదవద్దని 100కి ఫోన్ చేయమన్నానండి. నేను మీటింగ్ మామూలు కంటిన్యూ చేసుకుని వస్తే 100కి ఫోన్ చేసినా 3 పోలీసులు వచ్చారు అంతే సార్ అక్కడికి. ఒకవేళ వాళ్ల మీద కనుక మేము ఏమన్నా దాడి చేస్తే అప్పుడు ఒకవేళ బెటాలియన్ దింపుదామన్న ప్లాన్ అయి ఉంటదండి మొత్తం. ఇక అవును సార్, అవును సార్, కార్ అంతా మొత్తం ధ్వంసం చేసి అంటే ఒకవేళ కారు సహకరించలేదండి వాళ్ళకి ఓపెన్ అవ్వలేదు, ఒకవేళ ఓపెన్ అయితే నాదే సార్ దాన్ని ధ్వంసం చేసాక సార్ అది ఆడి క్యూసా ఉంది సార్. సార్ సార్ అవును సార్, అందువల్ల వాళ్ళు అది లాగలేకపోయారు సార్, బయటికి లాగలేక దాన్ని బద్దలు కొట్టలేక ఇక వాళ్ళు డ్రాప్ అయిపోయారండి ఒకనొక స్థాయిలో. ఒకవేళ మేము అనుకుంటే అది ఎక్కించేద్దాం సార్ మేమైతేనే, కాకపోతే మనం చట్టం చేతులు తీసుకున్నట్టు ఉంటది, అవతల పెట్టింది కూడా మళ్ళీ అమాయకులైన వాళ్ళని వాళ్ళ ప్రాణాలు తీసా పాపం మాకు ఎందుకు అనుకున్నట్టు మేము ఆగి ఇక నెమ్మదిగా వాళ్ళు పక్కకు జరిగినప్పుడు స్పీడ్ గా వచ్చేసాం సార్. సరే సార్ 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 ఇలాంటి సార్ థ్యాంక్ యూ సార్. మీరు చేసే కార్యక్రమాలు కానీ మీ అభిప్రాయాలు కానీ పట్టణంగా ఎప్పటికప్పుడు నాకు వస్తా ఉంటాయి, వింటా ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ధైర్యంగా ఉండండి, ఏదైనా నిజంగా ఇబ్బంది ఉంటే అడిగి నేనే వస్తాను. సార్ 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 థ్యాంక్ యూ సార్. విజ్ఞతన నాయకులు ఉండాలి, చాలా ప్రాక్టికల్ గా ప్రాగ్మాటిక్ గా మాట్లాడతాను సార్. నేను ఏదో టీవీలో సార్ సార్ టీవీలోనూ సినిమాలోనూ మీ వాయిస్ విన్నట్టు ఉంది సార్, మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నట్టు లేదండి నాకు సార్. ఇప్పుడు ఇంకా షాక్ లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను సార్. నాకు సార్ నేను మీకు సంబంధించి నేను ఇప్పుడు ఒక కండెమ్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ముందు నేను ఫోన్ చేసి మీకు తెలియజేసుకుందామని కలుద్దామని చెప్పి చెప్పాలి. థ్యాంక్ యూ సార్, మీలాంటి గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశం నా జీవితంలో రావడం అదృష్టం భావిస్తున్నాను సార్. నేను ఎందుకంటే మీలాంటి వ్యక్తులు చాలా గౌరవిస్తాను, ఇలాంటి కమిట్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ అలాగే సార్, అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.